హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 6, ఉల్లిపాయలు 5, పచ్చిమిర్చి 5, టమాటాలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 8 రెబ్బలు, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పౌడర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, లవంగాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె తగినంత. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా జారు తీసుకుని అందులో టమాటాలు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుడ్లను ఉడకబెట్టుకుని పులుపు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక స్పూన్ నూనె పోసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి పెంకు తీసి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని వేయించుకోవాలి. అదే బాణలిలో 3 స్పూన్ల నూనెను పోసి ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి వేయించుకోవాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకుని పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి కలుపుకుని నూనె తేలే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత అందులో ఉప్పు, పసుపు, కారం, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని వేయించిన గుడ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.